అమెరికా నలభై ఆరవ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక కావటం భారత్ అమెరికా సంబంధాలకు అనుకూల అంశంగా చెప్పవచ్చు భారత్ అమెరికా సంబంధాలు గత మూడు నాలుగు దశాబ్దాలుగా పరిణతి చెంది సుస్థిరంగా మారాయి దీనికి భౌగోళిక రాజకీయ కారణాలతో పాటు భారతదేశం నుంచి చదువు ఉద్యోగాల కోసం వెళ్లే యువత ఇటీవల ఎక్కువగా ఉండటం మూలంగా కూడా ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలు గతంలో ఎప్పుడూ లేనంతగా బలపడ్డాయి శనివారం రాత్రి అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అభినందన సందేశాన్ని పంపటం అందుకు చిహ్నంగా చెప్పవచ్చు తన సందేశంలో మోదీ అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్తో పాటు అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హ్యారిస్కి కూడా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఆమె తల్లి శ్యామల మన భారత సంతతికి చెందినవారు కావటం భారత్లో ఉన్న తన పూర్వీకులు బంధువులతో కూడా సత్సంబంధాలను కొనసాగించటాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు గత కొంతకాలంగా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మనకున్న అనుబంధం దృష్ట్యా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రెండు దేశాల సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో అని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు అయినా అమెరికా అధ్యక్షునిగా ఎవరు ఎన్నికైనా భారత అమెరికా సంబంధాలు సుస్థిరంగా ఉంటాయని కాలపరీక్షల్లో నెగ్గి పరిణితి చెందాయని అర్థమవుతోంది పైగా అమెరికాలోని భారత సంతతి ఇండియన్ అమెరికన్లు ఇటు డెమోక్రాట్లకు అటు రిపబ్లికన్లకు కూడా మద్దతు ఇవ్వటం గమనార్హం అలాగే భారత సంతతికి చెందిన పలువురు రెండు పార్టీల నుంచి అన్ని చట్టసభలకు ఎన్నిక కావటం దీన్ని మరింత బలపరుస్తూ ఉంది ఇక మోదీ బైడెన్ వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఇద్దరూ ఒకరికి ఒకరు కొత్తకారు ఇద్దరూ పరిణిత చెందిన రాజకీయ నేతలే రెండు వేల పదహారులో అమెరికా సెనేట్ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించినప్పుడు అప్పటి ఉపాధ్యక్షుడిగా బైడెన్నే స్వాగతం పలికారు అమెరికా నలభై నాలుగవ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు రెండుసార్లు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్కు భారతదేశ స్వరూప స్వభావాలు ఇక్కడి రాజకీయాలు ఆర్థిక రక్షణ అవసరాలు అన్నీ బాగా తెలుసు ముఖ్యంగా భారత ప్రాధాన్యతలు బాగా తెలుసు ఒబామా హయాంలో దృఢపడ్డ భారత అమెరికా సంబంధాలను గురించి బైడెన్ ఇటీవల తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు కూడా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్తో జరిగిన డిబేట్ల సందర్భంలో ట్రంప్ భారత్ గురించి సందర్భం లేకుండా కొంత అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడినప్పుడు బైడెన్ అందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు ఒక మిత్రదేశాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడే పద్ధతిలో సంబోధించడం సరికాదని హితవు పలికారు ఇది పరిణితి చెందిన బైడెన్ వ్యక్తిత్వాన్ని తెలియజేయడంతో పాటు ఆయనకు భారత్ పట్ల ఉన్న గౌరవాన్ని కూడా చెబుతోంది అలాగే బైడెన్ తన ఎన్నికల ప్రసంగాలలో ప్రస్తావించిన పలు అంశాలు కూడా భారత్కు అనుకూలమైన అంశాలుగా చూడొచ్చు అందులో ముఖ్యంగా పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికా చేరటంపై ఆయన చేసిన ప్రస్తావన ఇదే జరిగితే ప్యారిస్ పర్యావరణ ఒప్పందంపై అమెరికా వైఖరి భారత్కు అనుకూలంగా పరిణమించే అంశమని చెప్పొచ్చు ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో అనేక అంశాలను అమలు చేయటానికి భారత్ ఇప్పటికే ఉపక్రమించింది ఇటీవల భారత్ అమెరికా దేశాలు సహా ఏర్పాటైన నాలుగు దేశాల కూటమి క్వాడ్లో జపాన్ ఆస్ట్రేలియా కూడా చేరటం భారత అమెరికాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక సంబంధాలకు తార్కాణం ప్రపంచ వేదికలపై ఇటీవల చైనాతో పెరిగిన ఒత్తిడిలు తదితర అంశాల నేపథ్యంలో బైడెన్ భారత్పై మరింతగా ఆధారపడతారని చెప్పొచ్చు అదేవిధంగా పాకిస్తాన్లోని తీవ్రవాద సంస్థలు సంబంధిత సమస్యల విషయంలో బరాక్ ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి అలాగే ఒసామా బిన్ లాడెన్పై దాడి ఒబామా బైడెన్ ద్వయం హయాన్లోనే జరిగింది కనుక భారత్కి సరిహద్దుల ఆవల నుంచి ఉన్న సమస్యలు సంబంధిత ముప్పు బైడెన్కు క్షుణ్ణంగా తెలుసు తీవ్రవాదం అసమాన ఆర్థిక సంబంధాలు వంటి విషయాల్లో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలని బైడెన్ రానున్న కాలంలో కూడా కొనసాగించే అవకాశం ఉంది భారత్ అమెరికా సంబంధాలలో అన్నిటికంటే ఎక్కువ సానుకూల అంశం మన ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అయితే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ఈ విషయంలో రెండు దేశాలకు ప్రత్యేక స్థానం అలాగే ప్రత్యేక బాధ్యత ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఏర్పడే మార్పు విషయంలో ఒక రాజకీయ పక్షంగా డెమోక్రట్లు ఎప్పుడూ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తూ వచ్చారు బైడెన్ ప్రభుత్వం కూడా అందుకు కొనసాగింపుగా ఉంటుందని భావించవచ్చు ఎన్నికల ముందు బైడెన్ కమలా హారిస్ కొన్ని విషయాల పట్ల తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించి ఉండి ఉండవచ్చు అయినా అధ్యక్ష ఉపాధ్యక్ష పదవుల్లో వారు భారత్తో సత్సంబంధాలకు ప్రాధాన్యమిస్తారని అనిపిస్తోంది భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలని ఒబామా హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్ కొనసాగించే వీలుంది ఇదే జరిగితే ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న మోదీ ఆశయం కూడా సజావుగా నెరవేరే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య పటిష్టమైన ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక సంబంధాలు నెలకొని ఉన్న నేపథ్యంలో రానున్న కాలంలో రెండు దేశాల సహకారం మరింత విస్తృతం కాగలదని భావించవచ్చు భారత సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవిలో ఈ దిశగా మరింత దోహదం చేస్తారని ఆశిద్దాం